సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వస్త్ర సహకార సంఘంను కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ రాజీవ్ శర్మ సందర్శించారు. అనంతరం ఇక్కడ అమలవుతున్న పలు స్కీమ్లను ప్రశంసించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చేనేత వస్త్ర సహకార సంఘంను కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ రాజీవ్ శర్మ సందర్శించారు. అనంతరం ఇక్కడ అమలవుతున్న పలు స్కీమ్లను ప్రశంసించారు. और मैं मध्य प्रदेश में आयुक्त हस्तशिल्प और आयुक्त हथकरघा हूँ. हमारा जो हस्तशिल्प विकास निगम है मध्य प्रदेश का, जिसका मृगनयनी ब्रांड बहुत मशहूर है, मैं यहाँ पर सिद्दीपेट जिले में आपका ये बुनाई केंद्र देखने आया हूँ, जहाँ पर ये हथकरघा के शिल्पियों से मिलकर मुझे बहुत खुशी हुई. खासकर जो आपका गुलवामा साड़ी है, ये इतना सुंदर ढंग से यहाँ पर सारे लोग बना रहे हैं, इसकी मैं सराहना करता हूँ. और बहुत सारी चीजें जो तेलंगाना में अच्छी हुई हैं, इनको हम मध्य प्रदेश में करने की कोशिश करेंगे. राजीव शर्मा गारु कमिश्नर फॉर हैंडलूम्स एंड टेक्सटाइल्स एंड हैंडीक्राफ्ट्स एंड मैनेजिंग डायरेक्टर फॉर हैंडलूम्स हैंडीक्राफ्ट कॉर्पोरेशन वच्चारु. వారు వచ్చి మన దగ్గర ఎలక్ట్రానిక్ మనం పెట్టినటువంటి జాకార్డ్స్ సందర్శించారు. అలాగే మనము అమలు చేస్తున్న వివిధ పథకాలు, అంటే పొదుపు పథకం థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్, అలాగే యారన్ సబ్సిడీ స్కీమ్, వాటిని చాలా ఆయన మెచ్చుకున్నారు. అలాగే జియో ట్యాగింగ్ మనం ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఇండియాలోనే లేని విధంగా ఫస్ట్ టైం మనం ఏం చేసామంటే జియో ట్యాగింగ్ చేసాం. దానివల్ల అసలైన వ్యూవర్స్ మాత్రమే బెనిఫిట్స్ అందే అవకాశం ఉండటానికి మనం జియో ట్యాగింగ్ చేసాం. అది కూడా చాలా ఆయన మెచ్చుకున్నారు. వీటిని మధ్యప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు. అలాగే ఈ మధ్య మనము కొత్తగా కడుతున్నటువంటి హ్యాండీక్రాఫ్ట్ షోరూమ్ వారు దర్శించడం జరిగింది. వాళ్ళు ఉదయం చూశారు, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఈ వాళ్ళ యొక్క షోరూమ్ మృగనయని షోరూమ్ హైదరాబాద్లో అతి త్వరలో స్టార్ట్ చేస్తామని అన్నారు. అలాగే ఇక్కడి నుంచి ఆఫీసర్స్ అక్కడ కూడా వచ్చి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ చూడమని కూడా వారు వాళ్ళ మాకు చెప్తున్నారు. మన యొక్క మగ్గాలు చూసి సంతోషించారు. అలాగే వీవర్స్ మాట్లాడి వాళ్ళు పొందుతున్న బెనిఫిట్స్ ఏంటి, ప్రభుత్వ ప్రోత్సాహ పథకాలేంటి తెలుసుకుని చాలా సంతోషపడ్డారు. చిరస సంఘంలో నేస్తున్నాను గులపామ చీరాల ఉత్పత్తులు పరిశీలించటంతో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ రాజీవ్ శర్మ గారు, కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ వారు ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు సిద్దిపేట చీరల గురించి పూర్తి క్షుణ్ణంగా చెప్తాను, చాలా సంతోషించారు. ఎందుకంటే వారు కూడా సిద్దిపేట గులపామ సారి కూడా వారు కూడా విన్నారంట. ఆ విన్నదాన్ని ఆయన ప్రత్యక్షంగా చూద్దామని ఇక్కడికి వచ్చారు. చాలామంది వీవర్స్తో మాట్లాడేసి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ దగ్గర కూడా ఈ ప్రోడక్ట్స్ పెట్టేందుకు సారు అక్కడ మా కేంద్ర కార్యాలయంలో తప్పనిసరి జరుపుకున్నట్టు తెలియజేశారు. దీన్ని మా చేనేత కార్మికులు హర్షం తెలుపుతున్నారు.